కేంద్రం నుండి వచ్చిన ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్లో మార్చకపోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా కార్యదర్శి బైన్ల కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి గత 10 రోజుల క్రితమే ఆక్సిజన్ వెంటిలేటర్ సిలిండర్స్ వచ్చిన మాట విదితమే. వాటిని ఆసుపత్రిలో ఒక మూలన పెట్టి చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. ఇన్ని చావులు చూసైనా మనసు చలించకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వం పంపిన వెంటిలేటర్ ఆక్సిజన్ సిలిండర్లను అమర్చడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ పిలుపు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాంజలి బీజేపీ మండల అధ్యక్షులు ఎల్వర్తి ఈశ్వరయ్య, బీజేవైఎం పట్టణ కార్యదర్శి బేసెంట్ గుప్తా, కె రామచంద్ర రెడ్డి, సుభాష్ ముత్రాజ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 సిలిండర్లను పంపి 10 రోజులు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ సిలిండర్లను అమర్చకపోవడం తెలంగాణ ప్రభుత్వం ఎంత విఫలమైందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినప్పటికీ ఎన్ని సిలిండర్లు పంపించినా కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కేంద్రం నుంచి పంపిస్తే కనీసం బిగించి ట్రీట్మెంట్ చేయని పరిస్థితులలో మన తెలంగాణ గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కరోనా వచ్చినప్పటి నుండి ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు వరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కరోనా వచ్చిన పేషెంట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రతి కార్యకర్త కూడా తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా కోవిడ్ పేషెంట్లను ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 10 రోజులు ఈ సిలిండర్లు వచ్చినప్పటికీ ఇంకా బిగించి ఈ కోవిడ్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. నిజంగా కార్యకర్తలు కరోనా వచ్చిన సంధి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందులో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారని తెలిసి కూడా వచ్చి ఈరోజు ఆ సిలిండర్లను అన్నీ పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఆ యొక్క సిలిండర్లను ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము.